హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటారా, ప్రెగ్నెంట్ లేడీస్ గురించి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి, వాళ్ళ కడుపులోని బేబీకి మంచిగా ఉంటుందో ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను. ప్రెగ్నెన్సీ అనేది ప్రతి ఒక్క స్త్రీ యొక్క లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్, ముఖ్యమైన సమయం కదా. అలాంటి సమయంలో మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మంచి ఫుడ్ కూడా మనం తింటుండాలి. అట్లాంటి సమయంలోనే బేబీ అనేది హెల్తీగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తినే ఆహారంలో ఎటువంటి మార్పులు అనేవి కొంచెం సహజంగా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు తినేటట్లు స్పైసీ ఫుడ్ అట్లాంటివి ఏమీ తీసుకోకూడదు. ఎక్కువ ఫ్రూట్స్కి, వెజిటేబుల్స్కి, నట్స్ ఇట్లాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. వాటిల్లో నేను కొన్ని రకాలు ఫుడ్ చెప్తాను. వాటిల్లో వచ్చేసరికి వాటిల్లో అవి బేబీకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేవి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రెగ్నెన్సీ లేడీస్కి ఎటువంటి సిక్నెస్ అనేది లేకుండా చూసుకోవాలి. లైక్ జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి రాకుండా మంచి జాగ్రత్తలు అనేవి పాటిస్తూ ఉండాలి. అలా జలుబు, దగ్గు అట్లాంటివి ఉంటే కడుపులోని బేబీకి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎప్పుడు హెల్దీగా ఉండేటట్టు హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఉదాహరణగానే మనం రైస్లోకి వెళ్ళిపోతాం కదా. రైస్ కాకుండా, ఎక్సెప్ట్ రైస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల బేబీ హెల్దీగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. బేబీకి కూడా హెల్దీగా ఉండే ఫుడ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది వచ్చేసరికి ఫ్రూట్స్లో దానిమ్మ, పొమగ్రెనేట్. దానిమ్మ అనేది ఎంతో చాలా ముఖ్యమైన ఫ్రూట్గా మనం చెప్పుకోవచ్చు. దానిమ్మలో ఉండే ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, ఇవన్నీ వచ్చేసరికి మన యొక్క హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి బాగా తోడ్పడతాయి. ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువగా బ్లడ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. బ్లడ్ పట్టడానికి చాలామంది చాలా ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కూడా చేపించుకుంటూ ఉంటారు. అదేమీ కాకుండా ఫస్ట్ సెమిస్టర్ నుంచి మీరు దానిమ్మ జ్యూస్ కనుక తాగుతున్నట్లయితే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ మాత్రం బాగా పెరగడానికి ఛాన్సెస్ ఉంది. కాకపోతే జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది అనుకునే వాళ్ళు మాత్రం తరచూ కాకపోయినా వీక్లీ వన్స్, మంత్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ తీసుకుంటూ ఉండండి. ఇది హిమోగ్లోబిన్ యొక్క పర్సంటేజ్ని పెంచడంలో బాగా, దానిమ్మ అనేది బాగా ఉపయోగపడుతుంది. సెకండ్ వచ్చేసరికి ఫ్రూట్స్లో అరటి పండ్లు, బనానాస్. బనానాస్ అనేవి, వాటిలో పొటాషియం, కాల్షియం అనేవి బాగా ఉంటుంది. కాల్షియం వల్ల బ్యాక్ బోన్ కానీ అట్లాంటివి, పెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఎట్లాగో సీ సెక్షన్ అట్లా జరిగిన వాళ్ళకి పెయిన్స్ అనేవి, బ్యాక్ పెయిన్స్ అనేవి కంపల్సరీ ఉంటుంది. అట్లా కాకుండా అరటిపళ్ళు తినడం వల్ల ఫస్ట్ నుంచే బేబీకి మంచి వెయిట్ గెయిన్ ఫుడ్ అన్నమాట. మామూలు మన బేబీస్కైనా సరే మంచి వెయిట్ గెయిన్ ఫుడ్ కదా. అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా బనానాస్ అనేవి మంచి ఫుడ్. కానీ ఎక్కువగా తినకండి, అవి లోపల స్టమక్లో బేబీని ఎక్కువగా వెయిట్ గెయిన్ చేసేస్తాయి అన్నమాట. అలాంటప్పుడు నార్మల్ డెలివరీస్ అవడానికి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి తరచూ కాకపోయినా ఇవి కూడా అప్పుడప్పుడు తినడం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ఆరెంజెస్. ఆరెంజెస్ తెలుసు కదా, సిట్రస్ గుణాలు కలిగి ఉంటాయి అన్నమాట. విటమిన్ సి గుణాలు కలిగి ఉంటాయి. అందులో 90% వాటర్ ఉంటుంది. వాటర్ కంటెంట్ వల్ల డిహైడ్రేషన్కి లోన్ కాకుండా ఉంటామన్నమాట. ఆరెంజెస్ తరచూ తినడం వల్ల బ్లడ్ కూడా పడుతుంది. అదేవిధంగా ఆరెంజెస్ అనేవి ఫస్ట్ సెమిస్టర్లో మనకి కొంచెం వామిటింగ్స్ అట్లా వికారంగా అట్లా అనిపిస్తుంటుంది కదా, అట్లాంటి టైంలో ఆరెంజెస్ కానీ తిన్నట్లయితే కాస్త ఆ వాంతులు, వికారం అనేది కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. ఆరెంజెస్ అనేవి చాలా మంచిది. ఆరెంజెస్ కూడా తినడానికి ట్రై చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి వాటర్మిలన్. ఈ ఎండాకాలంలో బాగా దొరుకుతుంది. ఈ సమ్మర్లో మాత్రం పుచ్చకాయని బాగా తినడం వల్ల డిహైడ్రేషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఇందులో కూడా వాటర్ కంటెంట్ అనేది బాగా ఉంటుంది కాబట్టి వాటర్మిలన్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి
యాపిల్స్ యాపిల్స్ అందరికీ తెలిసినట్టే చాలా మంచి ప్రోటీన్ గల ఫుడ్ అన్నమాట. కాబట్టి యాపిల్స్ కూడా తరచూ తింటూ ఉండండి. వచ్చేసరికి ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది బీట్రూట్. బీట్రూట్ బీట్రూట్లో ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది. మనం వాడే ఐరన్ టాబ్లెట్స్ అట్లాంటివి టాబ్లెట్స్ అనేవి కంపల్సరీ వాడాలి. వాటితో పాటు మనం తీసుకునే ఫుడ్లో కూడా చేంజ్ అనేది ఉండాలి కదా. అట్లాంటి సమయంలో మనం బీట్రూట్ తీసుకోవడం వల్ల, బీట్రూట్ని జ్యూస్లా చేసుకొని తాగడం వల్ల, కొంచెం హనీ వేసుకొని తాగేస్తే బాగా రక్తం పడుతుంది కదా. అలాగ అనమాట వెజిటేబుల్స్లో బీట్రూట్కి మంచి ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా క్యారెట్స్, క్యారెట్స్ కూడా బేబీ యొక్క ఐకి సంబంధించి వాటికి బాగా పనికొస్తాయి. అదేవిధంగా బీట్రూట్ అనేది జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా, అవి తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తుంది. ఖర్జూరాలు, అవి వాటిలో మంచి ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని అది బాడీకి కావాల్సినటువంటి ఫైబర్ని అందించడంలో ఎండు ఖర్జూరాలు బాగా పనిచేస్తుంది. కాబట్టి ఎండు ఖర్జూరాలు నైట్ నానేసుకొని మార్నింగ్ తిన్నట్లయితే చాలా మన బాడీకి కావాల్సినటువంటి ఫైబర్ని అందించడంలో ఎండు ఖర్జూరాలు బాగా పనిచేస్తాయి. అదేవిధంగా నట్స్ వరకు వచ్చేసరికి బాదం, పిస్తా, జీడిపప్పు ఇట్లాంటివి అనేవి మంచి ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. వాటిల్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి, మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఒక ఐదు బాదం పప్పులు చాలండి. నైట్ పడుకొని మార్నింగ్ నైట్ నానేసుకొని మార్నింగ్ ఆ ఐదు బాదం పప్పులు తిని పాలు తాగినట్లయితే ఎంత ఎంత న్యూట్రిషన్ కావాలో అంత న్యూట్రిషన్ అనేది అందుతుంది మనకి. కాబట్టి ఇది మాత్రం ట్రై చేయండి. బాదాంలో మెగ్నీషియం కంటెంట్ బాగుంటుంది. కాబట్టి అది మన బ్రెయిన్ డెవలప్మెంట్ని, అదేవిధంగా పొట్టలో ఉండే బేబీ బ్రెయిన్ని, బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా తోడ్పడుతుంది. కాబట్టి బాదం పప్పును కూడా బాగా మీరు తినండి. అదేవిధంగా మ్యాంగోస్, ఫ్రూట్స్లో వచ్చేసరికి మ్యాంగోస్ ఉంటాయి కదా. మ్యాంగోస్ తినడం వల్ల, అందులో వస్తుంది సమ్మర్ కాబట్టి మ్యాంగోస్ తినడం వల్ల కాళ్ళ తిమ్మిర్లు అట్లాంటివి తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మ్యాంగోస్ని కూడా మీరు ప్రిఫర్ చేయండి. అదేవిధంగా ఎగ్స్ కానీ, బెర్రీస్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ ఇవి ఉంటాయి కదా, ఇవి కూడా తిన్నా కూడా మంచి బ్లడ్ పట్టి మంచి ఫైబర్ అనేది బాడీకి చేరుతుంది. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్. వాటర్ డ్రింకింగ్ అనేది చాలా 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 ముఖ్యం అండి. ఎప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ అనేవాళ్ళు డిహైడ్రేషన్కి గురి కాకుండా ఉండాలంటే కంపల్సరీ వాటర్ అనేవి తాగుతూ ఉండాలి. అదేవిధంగా కొన్ని రకాల పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా బాడీ అనేది, బేబీ అనేది చాలా చక్కగా పెరగడానికి అవకాశం ఉంటుంది. నేను ఏ టిప్స్ అయితే ఫాలో అయ్యానో, ఏ ఫుడ్ అయితే తీసుకున్నానో అది మాత్రమే మీకు చెప్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ మై వీడియోస్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.